హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. ఆన్లైన్ గైడ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చిన్న వ్యాపారులు అంటే కిరాణా షాప్ వాళ్ళు లేదా బట్టల షాప్ వాళ్ళు ఇలాంటి చిన్న వ్యాపారులు జిఎస్టీఆర్ 3Bలో వాల్యూస్ ఎలా ఇవ్వాలి, ట్యాక్స్ని ఎలా కట్టాలి అంటే లయబిలిటీస్ని ఎలా సెట్ ఆఫ్ చేసుకోవాలి, మరియు జిఎస్టీఆర్ 3Bని సక్సెస్ఫుల్గా ఎలా సబ్మిట్ చేయాలో ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, జిఎస్టీ రిలేటెడ్ అప్డేట్స్ అండ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఈ వీడియోని షేర్ కూడా చేయండి. అప్పుడే చాలామంది చిన్న వ్యాపారులకు ఈ వీడియో యూజ్ అవుతుంది. ఫస్ట్, మీరు జిఎస్టీ పోర్టల్లో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. డాష్బోర్డ్లో రిటర్న్ డాష్బోర్డ్పై క్లిక్ చేయండి. మీరు జూలై నెలకు జిఎస్టీఆర్ 3B ఫైల్ చేయాలనుకుంటే జూలై సెలెక్ట్ చేసుకోండి. అదే మీరు ఆగస్ట్ మంత్కి జిఎస్టీఆర్ 3B ఫైల్ చేయాలంటే ఆగస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు జిఎస్టీఆర్ 3Bపై క్లిక్ చేయండి. ఈ బ్లూ ఏరియాలో మాత్రమే క్లిక్ చేయండి. మీరు ఒకే ప్లేస్లో బిజినెస్ చేస్తారు కాబట్టి మీకు టేబుల్ 3.1 అండ్ టేబుల్ 4 అండ్ మీకు ఎగ్జెంప్టెడ్ సప్లైస్ ఉంటే అంటే పన్ను లేని వస్తువులు కొంటే టేబుల్ నెంబర్ 5లో డీటెయిల్స్ ఇవ్వాలి. మీకు ఎగ్జెంప్టెడ్ సప్లైస్ లేకపోతే టేబుల్ 5ని కూడా ఖాళీగా వదిలేయండి. అంటే మీరు టేబుల్ 3.1 అండ్ టేబుల్ 4లో మాత్రమే డీటెయిల్స్ ఇవ్వాలి. ఫస్ట్, 3.1 ట్యాక్స్ ఆన్ అవుట్వర్డ్ అండ్ రివర్స్ ఛార్జ్ ఇన్వర్డ్ సప్లైస్. అంటే ఈ సెక్షన్లో మన అమ్మకాలకు సంబంధించిన మరియు నమోదు చేసుకునే వ్యక్తి నుండి కొనుగోలు చేసిన వాటి వివరాలు ఇవ్వాలి. సో ఈ టేబుల్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఏ పాయింట్లో మీరు ఏ వివరాలు ఇవ్వాలంటే మీరు జూలై నెలకి జిఎస్టీఆర్ 3B ఫైల్ చేస్తే జూలై నెల, మీరు ఆగస్ట్ నెలకి జిఎస్టీఆర్ 3B ఫైల్ చేస్తే ఆగస్ట్ నెలలో పన్నులు ఉన్న వస్తువులు ఎన్ని అమ్మారో వాటి వివరాలు ఇవ్వాలి. అంటే మీరు 5% లేదా 12% లేదా 18% పన్ను ఉన్న వస్తువులు కస్టమర్స్కి అమ్ముతారు కదా, వాటి వివరాలు ఇవ్వాలి. ఫస్ట్ బాక్స్లో టోటల్ ట్యాక్సబుల్ వాల్యూని ఇవ్వాలి. అంటే మీరు మొత్తం నెలలో ఏ ఏ పన్ను రేట్లలో సరుకులు అమ్మారో వాటి మొత్తం పన్ను పడే విలువను ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 5% పన్ను గల వస్తువులు అమ్మారు అనుకుందాం. 5% ఎంత విలువపై పడుతుందో ఆ విలువను ఇవ్వాలి. అంటే ట్యాక్సబుల్ వాల్యూని ఇక్కడ ఇవ్వాలి. పక్కన పన్ను విలువ, సిజిఎస్టీ ఎంత, ఎస్జిఎస్టీ ఎంత, ఇలా మీరు ఆ నెలలో ఎంత అమ్మారో వాటి విలువలు ఇవ్వాలి. మీరు ఒకే రేటు గల ఐటమ్స్ అమ్మితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12% రేటు గల ఐటెం మాత్రమే అమ్మితే ఆ 12% ఐటెం ట్యాక్సబుల్ వాల్యూని ఇవ్వాలి. పక్కన సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సబుల్ అమౌంట్ 10,000, దానిపై 12% అంటే 1,200 అవుతుంది. ట్యాక్సబుల్ బాక్స్లో 10,000, సిజిఎస్టీలో 600, ఎస్జిఎస్టీలో 600 వేయాలి. అదే కిరాణా షాప్ వాళ్ళు 0%, 5%, 12%, 18%, 28% ఇలా అన్ని జిఎస్టీ రేట్లు గల వస్తువులు అమ్ముతారు. సో వీళ్ళు 5% రేటు గల వస్తువులు అమ్మితే వాటి ట్యాక్సబుల్ వాల్యూను కూడి మరియు వాటి పన్ను ఎంతో కూడి పక్కన పెట్టుకోండి. అలానే 12% రేటు గల వస్తువులు వాటి ట్యాక్సబుల్ వాల్యూను కూడి వాటి పన్ను ఎంతో కూడి పక్కన పెట్టుకోండి. అలానే 18%, 28% కూడా ఇలానే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, 5%లో అమ్మిన వస్తువుల ట్యాక్సబుల్ వాల్యూ 10,000 అనుకుంటే 10,000పై 5% అంటే సిజిఎస్టీ 250, ఎస్జిఎస్టీ 250 అవుతుంది. ఇలానే 12%లో ట్యాక్సబుల్ వాల్యూ 5,000 అయితే సిజిఎస్టీ 300, ఎస్జిఎస్టీ 300 అవుతుంది. 18%లో ట్యాక్సబుల్ వాల్యూ 3,000 అయితే సిజిఎస్టీ 270, ఎస్జిఎస్టీ 270 అవుతుంది. 28%లో ట్యాక్సబుల్ వాల్యూ 2,000 అయితే సిజిఎస్టీ 280, ఎస్జిఎస్టీ 280 అవుతుంది. సో టోటల్ చేస్తే ట్యాక్సబుల్ వాల్యూ 20,000, సిజిఎస్టీ 1,100, ఎస్జిఎస్టీ 1,100 అయింది. సో ఆ వాల్యూస్ని ఆ బాక్సుల్లో వేసేయండి. మీరు డైరెక్ట్గా వినియోగదారులకు ఐటమ్స్ అమ్ముతారు కాబట్టి మీరు బి పాయింట్లో అంటే జీరో రేటెడ్ సప్లైస్లో ఏమీ ఇవ్వక్కర్లేదు. ఇవి ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళు లేదా సెజ్లకు అమ్మకాలు చేసేవాళ్ళు మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్, సి పాయింట్లో మీరు ఆ నెలలో ఎగ్జెంప్టెడ్ ఐటమ్స్ అంటే పన్ను లేని వస్తువులు ఎంత అమ్మితే ఆ మొత్తం వివరాలు ట్యాక్సబుల్ వాల్యూ బాక్స్లో వేయండి. మీకు పన్ను లేదు కాబట్టి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఉండవు. నెక్స్ట్, డి పాయింట్ రివర్స్ ఛార్జ్. మీరు నమోదు చేసుకునే వ్యక్తి నుండి ఏవైనా సరుకు లేదా సేవలు తీసుకుంటే
రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి అంటే మీరు వాటిపై పన్నులు గవర్నమెంట్కి కట్టాలి. అది ఒక రోజులో 5,000 మించితే వాటికి మీరు పన్ను కట్టాలి. ఒక బిల్కి లేదా అన్ని బిల్స్కి కలిపి ఒక రోజులో 5,000 మించకపోతే ఆ వివరాలు ఇవ్వక్కర్లేదు. 5,000 మించితేనే వాటి వివరాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొత్తం నెలలో 20,000 రూపాయల సరుకు అన్రిజిస్టర్డ్ పర్సన్ నుండి కొన్నారు. సో దానిపై జిఎస్టీ రేట్ 5% అనుకుంటే 20,000కి 5% అంటే 1,000 రూపాయలు అయ్యింది. ట్యాక్సుల్ బాక్స్లో 20,000 దాని సిజిఎస్టీ 500, ఎస్జిఎస్టీ 500 వేయాలి. మీరు అన్రిజిస్టర్డ్ పర్సన్ నుండి ఎటువంటి కొనుగోళ్ళు జరపకపోతే ఖాళీగా వదిలేయండి. మీరు పెట్రోల్ డీజిల్ వంటివి అమ్మితే వాటి వివరాలు ఈ పాయింట్లో అంటే నాన్ జిఎస్టీ సప్లైస్లో ఇవ్వాలి. ఇలా వివరాలు ఇచ్చాక కన్ఫర్మ్ క్లిక్ చేయండి. నెక్స్ట్, మీరు టేబుల్ 3.2లో వివరాలు ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఇవి ఇతర రాష్ట్రాలకు చేసిన అమ్మకాలు, మీరు ఒకే ప్లేస్లో అమ్ముతారు కాబట్టి మీరు 3.2లో ఏమీ ఇవ్వక్కర్లేదు. నెక్స్ట్, టేబుల్ 4 ఎలిజిబుల్ ఐటీసీ అంటే మీరు డిస్ట్రిబ్యూటర్ నుండి సరుకు కొన్నప్పుడు పన్ను కడతారు కదా, ఆ పన్నును మీరు వెనక్కి తీసుకోవచ్చు. అంటే అవి మనకు క్రెడిట్ అవుతాయి. మీకు జూలై లేదా ఆగస్టులో ఎన్ని ఇన్వాయిస్లు వచ్చాయో, వాటిలో మీరు ఎంత పన్ను కట్టారో వాటిని కూడి పక్కన పెట్టుకోండి. ఇక్కడ 5.0 ఆల్ అదర్ ఐటీసీలో మీరు కట్టిన పన్ను కూడి పక్కన పెట్టుకున్నారు కదా, ఆ పన్నుల్లో సిజిఎస్టీ ఎంత, ఎస్జిఎస్టీ ఎంత వేసేయండి. మీరు జిఎస్టీఆర్ 3B సబ్మిట్ చేయగానే మీ క్రెడిట్ లెడ్జర్లో అవి మీకు క్రెడిట్ అవుతాయి. ఆ క్రెడిట్ ద్వారా మనము గవర్నమెంట్కి పన్ను చెల్లించవచ్చు. ఒకవేళ మన క్రెడిట్ తక్కువ ఉంటే క్యాష్ రూపంలో పన్ను చెల్లించవచ్చు. మీరు ఇంతకుముందు 3.1 టేబుల్లో డీ పాయింట్లో రివర్స్ ఛార్జ్ పే చేసి ఉంటే మీరు ఎంత రివర్స్ ఛార్జ్ పే చేశారు అంత మొత్తాన్ని 0.3లో సిజిఎస్టీ ఎంత, ఎస్జిఎస్టీ ఎంతో వేసేయండి. ఈ రివర్స్ ఛార్జ్ మొత్తాన్ని మీరు క్యాష్ ద్వారానే పే చేయాలి. మీకు ఉన్న క్రెడిట్స్ ద్వారా పే చేయడానికి వీల్లేదు. సో వాల్యూస్ని ఇచ్చాక క్రింద కన్ఫర్మ్ని క్లిక్ చేయండి. నెక్స్ట్, టేబుల్ 5లో ఎగ్జెంప్ట్ నిల్ రేట్ అండ్ నాన్ జిఎస్టీ ఐటమ్స్ కొంటే వాటి వివరాలు ఇవ్వాలి. మీరు కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళ నుండి కానీ వేరే రిజిస్టర్ వ్యక్తుల నుండి కానీ పన్ను లేని వస్తువులు కొంటే వాటి వివరాలు ఇవ్వాలి. మీరు ఇతర రాష్ట్రాల నుండి కొంటే ఇంటర్ స్టేట్లో వాటి మొత్తం వివరాలు ఇవ్వండి. మీరు మీ రాష్ట్రంలో ఉండే కొనుగోలు చేస్తే ఇంట్రాస్టేట్లో వివరాలు ఇవ్వండి. వివరాలు ఇచ్చాక కన్ఫర్మ్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఒక కిరాణా షాప్ వ్యక్తి, జూలై నెల జిఎస్టీఆర్ 3B ఫైల్ చేశాను, అది మీకు చూపిస్తాను. టేబుల్ 3.1లో జూలై నెలలో అమ్మకాల ట్యాక్సుల వాల్యూ 20,000, దానిపై సిజిఎస్టీ 985 రూపాయలు, ఎస్జిఎస్టీ 985 రూపాయలు, అతని పన్ను లేని అమ్మకాలు 20,000. నెక్స్ట్, టేబుల్ 4 ఎలిజిబుల్ ఐటీసీలో అతను తిరిగి పొందే క్రెడిట్ సిజిఎస్టీ 2,51 రూపాయలు మరియు ఎస్జిఎస్టీ 2,51 రూపాయలు. అతనికి రివర్స్ ఛార్జ్ లేదు కాబట్టి వాటిలో వివరాలు ఇవ్వలేదు. నెక్స్ట్, టేబుల్ 5లో ఎగ్జెంప్ట్ నిల్ రేట్లో అతను సేమ్ స్టేట్ నుండి 30,000 పన్ను లేని సరుకు కొన్నాడు. సో ఇలా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక క్రింద సేవ్ జిఎస్టీఆర్ 3B పై క్లిక్ చేయండి. జిఎస్టీఆర్ 3B డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. నెక్స్ట్, ప్రీవ్యూ అండ్ సబ్మిట్ జిఎస్టీఆర్ 3B పై క్లిక్ చేయండి. ఇలా మనకు ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. దీనిలో మనము ఎంత ట్యాక్స్ పే చేయాలి, మనకు ఎంత క్రెడిట్ ఉందో చూపిస్తుంది. మీకు రివర్స్ ఛార్జ్ ఉంటే వాటి వివరాలు చూపిస్తుంది. క్రింద కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో మనకు సబ్మిట్ హ్యాస్ పోస్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. నెక్స్ట్, మీరు పే ఆఫ్ ట్యాక్స్లోకి వెళ్ళి ట్యాక్స్ కట్టాలి. మనకు క్రెడిట్స్ ఎక్కువ ఉంటే మనము ఆ క్రెడిట్స్తోనే ట్యాక్స్ కట్టవచ్చు. ఒకవేళ మీకు క్రెడిట్స్ తక్కువ ఉన్నా లేక రివర్స్ ఛార్జ్ ట్యాక్స్ కట్టాలన్నా లేట్ ఫీజ్ పే చేయాలన్నా చలానా క్రియేట్ చేసుకుని నెట్ బ్యాంకింగ్ ద్వారా క్యాష్ పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసాక ఆ క్యాష్ మన క్యాష్ లెడ్జర్లో కనిపిస్తుంది. దాని ద్వారా మన లయబిలిటీస్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఉన్న క్రెడిట్స్ ద్వారా లయబిలిటీస్ని ఎలా సెట్ ఆఫ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇతను సిజిఎస్టీ 985 రూపాయలు, ఎస్జిఎస్టీ 985 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. ఫ్రెండ్స్, ఈ లయబిలిటీస్ని సెట్ ఆఫ్ చేసుకునేటప్పుడు కొన్ని కండిషన్స్ పాటించాలి. మీకు ఉన్న ఐజిఎస్టీ క్రెడిట్ ఫస్ట్ మీరు ఐజిఎస్టీ లయబిలిటీని సెట్ ఆఫ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేయాలి. ఐజిఎస్టీలో ఇంకా బ్యాలెన్స్ ఉంటే సిజిఎస్టీ ట్యాక్స్ తర్వాత ఎస్జిఎస్టీ ట్యాక్స్ కట్టడానికి యూజ్ చేయాలి. మీకు ఉన్న సిజిఎస్టీ క్రెడిట్స్ని ఫస్ట్ సిజిఎస్టీ ట్యాక్స్ కట్టడానికి యూజ్ చేయాలి. ఇంకా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే ఐజిఎస్టీ ట్యాక్స్ కట్టడానికి యూజ్ చేయాలి.
మీకు ఉన్న ఎస్జిఎస్టీ క్రెడిట్స్ని ఫస్ట్ ఎస్జిఎస్టీ ట్యాక్స్ కట్టడానికి యూజ్ చేయాలి. ఇంకా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే ఐజిఎస్టీ ట్యాక్స్ కట్టడానికి యూజ్ చేయాలి. సో ఇలా క్రెడిట్స్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ట్యాక్స్ కట్టాలి. సో ఇతనికి 2051 రూపాయలు సిజిఎస్టీ బ్యాలెన్స్ ఉంది కనుక ఇతని సిజిఎస్టీ ట్యాక్స్ 985 రూపాయలని ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఎస్జిఎస్టీలో 251 రూపాయల బ్యాలెన్స్ ఉంది కనుక ఎస్జిఎస్టీలో ఎస్జిఎస్టీ ట్యాక్స్ 985 రూపాయలని ఎంటర్ చేశాను. ఒకవేళ మీకు ఐజిఎస్టీ కూడా ఉంటే మీరు ఐజిఎస్టీ నుండి ట్యాక్స్ కట్టవచ్చు. మీకు లేట్ ఫీజెస్ ఉన్న రివర్స్ ఛార్జ్ ట్యాక్స్ని క్యాష్ పేమెంట్ ద్వారానే పే చేయాలి. మనకు ఉన్న క్రెడిట్స్ ద్వారా పే చేయడానికి వీలు లేదు. సో ఇలా ఎంటర్ చేశాక క్రింద ఆఫ్సెట్ లయబిలిటీని క్లిక్ చేయండి. సో ఆఫ్సెట్ సక్సెస్ఫుల్ అని పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా మీరు మీ లయబిలిటీస్ని సెట్ ఆఫ్ చేసుకోండి. మీ లయబిలిటీస్ని సెట్ ఆఫ్ చేసుకున్న తర్వాత డిక్లరేషన్ దగ్గర టిక్ మార్క్ పెట్టి నేమ్ సెలెక్ట్ చేసుకుని డిఎస్సి లేదా ఈవీసీ ద్వారా 3B సబ్మిట్ చేయండి. ఇక్కడ ఈవీసీ ద్వారా సబ్మిట్ చేసాం కనుక మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయండి. సో ఇలా చేయగానే ఫైలింగ్ సక్సెస్ఫుల్ అని మనకు చూపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ క్యాష్ ద్వారా ట్యాక్స్ కట్టాలనుకుంటే డాష్బోర్డ్లో పైన సర్వీసెస్, పేమెంట్స్, క్రియేట్ చలానంలోకి వెళ్ళండి. ఫస్ట్ మీరు ఎంత సిజిఎస్టీ, ఐజిఎస్టీ, సెస్ మరియు ఎస్జిఎస్టీ కట్టాలో వాటి ఎదురు బాక్సుల్లో వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సిజిఎస్టీ 500, ఐజిఎస్టీ 800, ఎస్జిఎస్టీ 500 ఉందనుకుందాం. మీకు రివర్స్ ఛార్జ్ ఉన్నా ఇక్కడే ఇవ్వాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్, లేట్ ఫీజ్, పెనాల్టీస్ ఉంటే ఆ బాక్సుల్లో వేయండి. క్రింద టోటల్ చలానా అమౌంట్ చూపిస్తుంది. మీరు చలానా తర్వాత కడదామనుకుంటే క్రింద సేవ్ బటన్ క్లిక్ చేసి చలానా సేవ్ చేసుకోండి. వెంటనే కట్టేస్తే క్రింద పేమెంట్ మోడ్స్లో ఈ పేమెంట్ లేదా ఓవర్ ద కౌంటర్ లేదా నెఫ్ట్ ఆర్టీజీఎస్ ద్వారా అంటే బ్యాంక్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీరు కట్టిన క్యాష్ మీ క్యాష్ లెడ్జర్లో చూపిస్తుంది. సో ఆ అమౌంట్ ద్వారా మీ ట్యాక్స్ లయబిలిటీస్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు క్రెడిట్స్ ద్వారా సెట్ ఆఫ్ చేసుకోవడం చూపించాను, సేమ్ ఇలానే క్యాష్ ద్వారా లయబిలిటీస్ని సెట్ ఆఫ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి అండ్ వీడియోని షేర్ కూడా చేయండి. దిస్ ఇస్ కిరణ్, జై హింద్.